हेलो, वेलकम टू दी चैनल मॉडर्न वाइफी एंड मॉम। ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి, మీరు కూడా? మీ పొట్టలో ఉన్నటువంటి బేబీతో హ్యాపీగా, జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా, పాజిటివ్ థింకింగ్తోనే మీ ఎంటైర్ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయాలనేసి కోరుకుంటూ, అలాగే మీరు మీ బేబీ సేఫ్ డెలివరీ కావాలనేసి కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అది ఎలాగంటారా, మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనపడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసేసేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసేసి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసేసిన వీడియోస్ మీరు చూసేయచ్చు, అలాగే నేను చేయబోయే వీడియోస్ కూడా మీరు చూసేయచ్చు అన్నమాట. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా బాయ్ ఆర్ గర్ల్ అనేసి అడిగేస్తున్నారే. యాజ్ ఎవర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్, యాజ్ ఎవర్ యూట్యూబ్ రూల్స్ ప్రకారము, సో డైరెక్ట్గా మెన్షన్ చేయకూడదు. కాకపోతే నేను మన తెలుగు భాష మనకే అర్థమవుతుంది కదా, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే చెప్పనమాట. జిఐఆర్ఎల్ మీన్స్ ఏఎంఎంఏ స్పేస్ ఈ అని పెట్టేస్తాను. అలాగే బిఓవై మీన్స్ ఏబిబిఏఈ అని పెట్టేస్తాను. సో దానికి అర్థం చేసుకుంటారనేసి అనుకుంటూ ఉన్నానమాట. ప్రీవియస్ కామెంట్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట, ఎలాగ రిప్లై చేస్తున్నాను అనేసి. ఒకవేళ మీరు నాకు ఆ టైంలోనే అవైలబుల్లో ఉండి ఆ టైంలోనే మీ దగ్గర నుంచి రిప్లై వచ్చిందనుకో, సో కొంతమంది థ్యాంక్స్ అక్క, ఓకే థ్యాంక్ యూ ఇలా అలా చెప్తూ ఉంటారు కదా. సో ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్పేస్తాను, వెంటనే డిలీట్ అయితే చేసేస్తాను. రిప్లై అయితే ఇవ్వకుండా అయితే ఉండను, ఖచ్చితంగా రిప్లై అనేది నా నుంచి వస్తుంది. అది ఎంత టైం అన్నా కానీ, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా రిప్లై అనేది, కామెంట్స్కి రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో మీరు నిర్మాహమటంగా ఏ ఒక్క డౌట్ వచ్చినా కూడా అడగచ్చు. అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే మెయిల్ ఐడి ఇచ్చాను. సో అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేశాను అనమాట, ఇన్స్టా మెయిల్ ఐడి. సో కమ్యూనిటీ ట్యాబ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటాను. నా ఛానల్లోకి వెళ్తే ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్టులు కానీ, ఛానల్స్ కానీ, కమ్యూనిటీ ట్యాబ్ కానీ, అబౌట్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉంటుందన్నమాట. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, సో మీరు అందులో ఫాలో అవ్వచ్చు. ఎవరైతే మీరు స్కానింగ్ రిపోర్ట్స్ పెట్టాలనుకుంటున్నారో ఇన్స్టాలో పెట్టండి, నేను చూస్తాను. మెయిల్ ఐడిలో కూడా పెట్టండి, నేను చూస్తాను అన్నమాట. చూసి దాన్ని బట్టి మనం స్కానింగ్ రిపోర్ట్స్ బట్టి కూడా చెప్పచ్చు అనమాట, ఫోటోలో ఉన్నది ప్రొడక్ట్ చేయొచ్చు అనమాట ఎవరనేసి. అది ఇన్ఫర్మేషను. అండ్ చాలామంది ఎగ్జైట్గా ఫీల్ అయ్యి, చాలామంది ఎగ్జైట్ ఎగ్జైట్ ఎగ్జైట్గా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ వీడియోస్ అనమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ జరిగితేనే నా వీడియోస్లో ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే మాకు గర్ల్ సింటమ్ మ్యాచ్ అయ్యి అబ్బా అమ్మాయి పుట్టింది, బాయ్ సింటమ్ మ్యాచ్ అయ్యి అబ్బాయి పుట్టాడు అని చెప్పే వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియోస్ చూసేసిన తర్వాత కూడా మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, మీ ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వచ్చు అనమాట. అందుకు పెట్టే వరకు చాలా థ్యాంక్స్. ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. అండ్ మీరు ఎంతో ఎగ్జైట్గా ఫీల్ అయ్యే జెండర్ ప్రొడక్షన్లో ఈరోజు ఒక టెస్ట్ చెప్పేస్తున్నాను అనమాట. ఎవరికైతే ఓపిక ఉంటుందో, ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ని చేసేసుకోవచ్చు. సో ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి, ఓపిక లేని వాళ్ళు సింటమ్స్ని ఫాలో అయ్యి ఏ సింటమ్ అయితే మ్యాచ్ అవుతుందో చూసుకోండి. అండ్ ఈరోజు టెస్ట్లో ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ యూరిన్ కలెక్ట్ చేసుకోవాలి. యూరిన్ కలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఆ యూరిన్ ఒక డిస్పోజబుల్ గ్లాస్లో తీసుకోండి. డిస్పోజబుల్ గ్లాస్లో తీసేసుకోండి, టోటలీ యూరిన్ని తీసేసుకోవాలి. ఇందులో మనము ఏంటంటే ఒక ఎర్రగడ్డ అంటారు కొన్ని సైడ్లో ఎర్రగడ్డ, ఇంకా ఆనియన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఉల్లిపాయ అనేసి అంటారనమాట. అది కూడా కొన్ని రెడ్గా ఎర్రగా ఉంటాయి, కొన్ని బ్లాక్గా కొంచెం బ్లాకిష్ కలర్లో ఉంటాయి, అలాంటివి కావు కాదండి. ఆనియన్ అనేది కొన్ని తెల్లగా కూడా కనిపిస్తూ ఉంటాయి కదన్నమాట, కొన్ని తెల్లగా కూడా కాస్తూ ఉంటాయి మనకి.
వెల్లుల్లి కలర్లో, అంటే వెల్లుల్లి ఎలాగైతే ఉంటుందో అలాగా కొన్ని ఆనియన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఆ తెల్ల ఎర్రగడ్డను తీసుకోండి, తెల్ల ఆనియన్ తీసుకోండి, తెల్ల ఆనియన్ని తీసేసుకొని అది అలాగైనా వేసేయచ్చు, లేదు కొంచెం ఇలాగ దాన్ని చితకొట్టండి. చితకొట్టండి అంటే కొంచెం మ్యాష్ చేయండి దాన్ని, ఇలా ఇలాగో కొట్టండి. సో కొట్టేసేసి ఇప్పుడు మనం ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో అది కలెక్ట్ చేసేసుకున్న దాంట్లో వేసేసేయండి. వేసేసేసి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఎక్కడ పక్కన పెడతాడు? ఫ్రీజింగ్ చేయకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అస్సలు పెట్టకూడదు, ఏసీ రూమ్లో అస్సలు పెట్టకూడదు. సో ఓన్లీ దీన్ని రూమ్ టెంపరేచర్ మాత్రమే పెట్టాలి. రూమ్ టెంపరేచర్లో పెట్టేసేసి ఒక 1 అవర్ తర్వాత మీరు చూసుకుంటే మనకి యాక్చువల్గా యూరిన్ అనేది కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటుందన్నమాట సర్వసాధారణంగా. సో ఈ యూరిన్ కలర్ అనేది అందులో చేంజ్ అవుతుందన్నమాట. యూరిన్ కలర్ ఎలాగ చేంజ్ అవుతుందంటే మనం నిమ్మకాయ కలర్ ఎలాగైతే ఉంటుందో, నిమ్మకాయ ఏ కలర్లో అయితే ఉంటుందో, మ్యాంగో జ్యూస్ ఏ కలర్లో అయితే ఉంటుందో, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎల్లో కలర్ అనుకోండి, థిక్ ఎల్లో కలర్లో వచ్చేస్తుందన్నమాట. థిక్ ఎల్లో కలర్లో వచ్చేసేసి దానిపైన అంతా నొరగ 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 నొరగగా వచ్చేస్తుందన్నమాట. నొర నొరగగా బట్టలు ఉతికితే నొరుగు ఎలాగ పోతుందో అలాగ నొరక నొరగగా వచ్చేస్తుందన్నమాట. అలాగా నొరక వచ్చేసి కలర్ అనేది చేంజ్ అయితే మీరు ఎంతో ఎదురు చూస్తున్నారు ప్రొడక్షన్ ఈజీగా తెలుసుకునేయచ్చు. సో అప్పుడు మనకి పుట్టబోయేది ఎవరంటే బేబీ బాయ్, అబ్బాయి పుడుతున్నట్టు, అబ్బాయి పొట్టలో పెరుగుతున్నట్టు. సో ఇది ఇంకా అమ్మాయి సంగతి ఏంటి అనేసి అంటారా. సో అమ్మాయి అయితే ఇలాంటి రిజల్ట్ ఏం రాదు. సో మనము ముందు నార్మల్ యూరిన్ ఏ కలర్లో అయితే ఉంటుందో నార్మల్ యూరిన్ ఆ కలర్ అలాగే ఉంటుందన్నమాట. సో దాంట్లో ఎటువంటి చేంజెస్ రాదు, ఎటువంటి మార్పు రాదు, ఎటువంటి రిజల్ట్ అనేది రాదు ఇన్ కేస్ బేబీ గర్ల్ ఉంటే. సో ఇది చాలామంది చేసుకున్నారు, చాలామంది ప్రూవ్ అయింది. మన సబ్స్క్రైబర్స్లో కూడా వాళ్ళకి గర్ల్ పుట్టిన వాళ్ళకి, బాయ్ పుట్టిన వాళ్ళకి ప్రూవ్ అయ్యింది. సో అందుకోసమే నేను ప్రూవింగ్ టెస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. యాజ్ పర్సనల్గా మెయిల్ ఐడి చేసేవాళ్ళు, పర్సనల్గా ఎక్సైట్మెంట్ అక్క ఎలాగ తెలుసుకోవాలి, ఇలాగ తెలుసుకోవాలి అనేసి అడిగే వాళ్ళు ఉంటారు కదా కొంతమందికి, ముందుగానే వీడియో చెప్పకముందే షేర్ చేసేసాను. సో మీ ఎక్సైట్మెంట్ పోగొట్టేస్తాను అని అనేసి చాలామందికి ఎగ్జైట్గా ఫీల్ అయ్యే వాళ్ళకు చెప్పాను. వాళ్ళకి చెప్పింటే వాళ్ళకి పిల్లలు పుట్టింటే బేబీ బాయ్ బేబీ గర్ల్ అని పుట్టింటేనే షోర్గా జరుగుతుంది కాబట్టి తర్వాత వాళ్ళకి వాళ్ళ మీద కొంచెం ప్రయోగం చేద్దామని అనేసి అనుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి జరిగింది కాబట్టి నేను మీకు పాస్ చేస్తున్నాను. సో ఇది అంటే తప్పకుండా మీరు టెస్ట్ చేసుకొని మీకు ఏ రిజల్ట్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి, లైక్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.